मरें पोये कालम नीकु बागने पंजरतुंदिगा अदे काले सेंच कुंटंदी चे सेंच कुंटंदी अंतकंटे एं कावाली ఏవందలే మందు తాగి కొట్టేడవం సిగరెట్లు తో కాల్చేడం చేస్తుంటాం లేకపోతే మోజు తీరిపోయి ఉంటుంది అంటే ఒక మొగాడు విడాకులు ఇస్తాడంటే ఇవే కారణాలు వేరే కారణాలు ఉండమే ఇంకే ఉంటాయి ప్రేమించావ్ ఇంట్లోకి తీసుకొచ్చావ్ పెళ్లి చేసుకున్నావ్ నేను ప్రేమించిన అమ్మాయి వేరు పెళ్ళైన తర్వాత అమ్మాయి వేరు పెళ్ళికి ముందులా తన లేదు అసలు అమ్మాయి కాదు పెళ్ళైన తర్వాత ఏ అమ్మాయిలా అంతే మారిపోతారు ఏం కాదు కాదా అసలు పెళ్ళికి ముందు వసు ఎలా ఉండేదో తెలుసా నీకు చూడు ఎక్కడ ఉన్నానా పక్కనే ఉన్నాను మంగారం 2 నిమిషాలు 2 నిమిషాలు కాకపోతే 2 జన్మలు ఏ నా బంగారం కోసం ఆ మాత్రం వెయిట్ చేయలేనా సెల్ ఫోన్ డ్రైవింగ్ డేంజర్ నాన్న ముందు ఫోన్ పెట్టి ఇప్పుడు చూడు ఇంకెంతసేపు వెయిట్ చేయాలి కార్తీక్ వచ్చేస్తాను వసు చాలు ఇంకా కాపు అసలు టైం సెన్స్ ఉండదు పంక్చువాలిటీ ఉండదు వచ్చేస్తాను వసు పక్కనే ఉన్నాను ఎందుకు మొత్తం మూడ్ అంతా పోయింది ఛీ ఇంకా రాకు అక్కడే తగలడు వసు 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 ఎక్కడ ఉన్నావు కార్తీక్ ఇదిగో బ్యాంక్ దగ్గర ఫ్రెండ్ కి డబుల్ అవసరం అయితేనో యు గ్రేట్ కార్తీక్ ఫ్రెండ్స్ ని ఇలా చూసుకుంటున్నావు అంటే రేపు పెళ్ళయ్యాక నన్ను ఎలా చూసుకుంటావో ఐ లవ్ యు కార్తీక్ లవ్ యు టు వసు బై ఎవరు బా మీ చెల్లిరా నీకు డబ్బులు ఇస్తుంటే ఓ తెగబోగడేస్తుంది దేవతరాజు ఇప్పుడు చూడు ఎక్కడ ఉన్నావు మన సీనియర్ గారికి డబ్బులు అవసరం ఉంటే ఏటీఎం దగ్గరికి వచ్చానమ్మా సంపాదించే 10 పరక ఇలా ఫ్రెండ్స్ కి అమ్మాయిలకి పోసే ఆ దరిద్రుడికి నీకంటే అమ్మాయికుడు ఎవరు దొరకలేదా పందిలా ఉన్నాడు పని చేసుకోవచ్చు కదా చెప్పా ఏదోకి ఎవరు బావా మీ చెల్లిరా నీకు ఇప్పుడు డబ్బులు అవసరం నిమ్మని చెప్పింది కానీ రే నీ చెల్లికి నీ మీద గొప్ప ఇంప్రెషన్ ఉందిరా చెల్లికి నేనంటే చాలా ప్రేమ బావా నేను అదే అనుకుంటున్నాను నువ్వు సూపర్ రా వసు ఏం చేస్తున్నా బంగారం వసు ఫ్రెండ్ బర్త్డే అయితేను మందు తాగుతున్నావా కానీ వసు ప్రామిస్ పెళ్ళైన తర్వాత మానేస్తాను నేను అడిగానా కానీ ఎక్కువ తాగదు రెండంటే రెండు పెగ్గులు తాగేసి జాగ్రత్తగా ఇంటికి వెళ్ళి పడుకో ఇక నేనేం డిస్టర్బ్ చేయను క్యారీ ఆన్ విత్ యువర్ పార్టీ ఐ లవ్ యు సో మచ్ వసు ఐ లవ్ యు సో మచ్ బై స్వీట్ హార్ట్ స్వీట్ ఇప్పుడు చూడు ఫ్రెండ్ పుట్టినరోజని ఫ్రెండ్ కార్ కొన్నాడని ఫ్రెండ్ ఇల్లు కొన్నాడని రోజు తాగి తాగి పో ఇంకా అది కాదురా వసు 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 నీకు నవలాటగానే ఉంటుంది కానీ నాకే ఫుల్ కన్ఫ్యూషన్ ఏం చేస్తే రైట్ ఉంటుందో ఏం చేస్తే తప్పు ఉంటుందో ఏ అమ్మాయినా అలాగే ఉంటుంది మీరు మాత్రం పెళ్ళికి ముందు అమ్మాయే ప్రపంచం అన్నట్టు తిరగరా ఇప్పుడు వరల్డ్ కప్ ఫైనల్స్ అంటే ఒకటే మ్యాచ్ ప్రతి మ్యాచ్ ని వరల్డ్ కప్ ఫైనల్స్ లో చూడలేం కదా ప్రేమించేటప్పుడు అమ్మాయిని లవ్ లో దించడం ఒకటే టార్గెట్ మా చేతిలో 24 గంటలు దానికి గసి పెట్టేస్తాం కానీ పెళ్ళైన తర్వాత అదే 24 గంటల్లో పెళ్ళం పిల్లలు ఇల్లు కెరీర్ సెల్ ఫోన్ సబ్బు పేస్ట్ పౌడర్ ఇలా ఎన్ని చూసుకోవాలి కాన్సన్ట్రేషన్ తగ్గుద్ది ఆ మాత్రం దానికే నేనంటే ప్రేమ లేదు పెళ్ళికి ముందు అస్సలు ఇలా ఉండేవాడు కాదు మారిపోయావు అంటే ఎలా అమ్మాయిలకి 24 గంటలు భర్త తనతోనే ఉండాలి తనతోనే టైం స్పెండ్ చేయాలి అది చేస్తే చాలు వాళ్ళు సాటిస్ఫైడ్ కానీ భర్తకి దాంతో పాటు ఇంకో ముఖ్యమైన విషయం ఉంటుంది భార్య పిల్లలకి సొసైటీలో ఎలాంటి హోదా ఇవ్వాలి ఎలాంటి సెక్యూరిటీ క్రియేట్ చేయాలని అలాంటి టైంలోనే భార్య భర్తల మధ్య దూరం పెరుగుతుంది దాన్ని అర్థం చేసుకుంటే లైఫ్ హ్యాపీగా దాటేస్తాం కానీ దాని కారణాలు వెతుక్కుంటూ గొడవలు పడితే అది అంతటితో ఆగదు ఎండ్లెస్ అది లవ్ మ్యారేజ్ అయినా అరేంజ్ మ్యారేజ్ అందాలతో నన్ను తూట్లు పొడి చేసావే ఇన్నెన్ని నాళ్ళైనా నీ జాడపడలేక ఎందెందు వెతికాను కాలమే వృధాయనే పరువాల నీ వెన్నెన కనలేని నా వేదన ఈ పొద్దు